హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వరుస ఘటనలు, అరాచకాలు, వీటి మీద నిన్న డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారినాయి. హోంమంత్రి అనిత గారు కొంచెం బాధ్యత వహించండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు పోలీసు యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువును తీసేసినట్టయింది. వాస్తవానికి ఆయన ప్రశ్నించాల్సింది వంగలపూడి అనిత, హోంమంత్రిని కాదు. ఈ పరిస్థితికి కారణమైన రెడ్ బుక్ రాజ్యాంగానికి రూపకర్త అయిన నారా లోకేష్ని కదా. ఆయన ఏదో విద్యాశాఖ మంత్రి హోదాలో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కానీ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర టైంలో ఎవరెవరైతే నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి రెడ్ బుక్ రాసుకుంటున్నాం, మీ సంగతి చూస్తామని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు, మీ మీద ఎన్ని ఎక్కువ కేసులుంటే అంత మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పి ఆయన మాట్లాడిన మాటల కారణంగానే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు. పైగా మద్యం సిండికేట్ను ప్రైవేట్ చేసిన తర్వాత ఎవడు ఇష్టానుసారం వాడు తాగడం, ఊగడం, కనిపించిన అమ్మాయినల్లా రేప్ చేయడం, ఇది జరుగుతున్న తతంగం. దీనికి కారణమైన నారా లోకేష్ని కదా ప్రశ్నించాల్సింది. అది వదిలేసి వంగలపూడి అనిత మేడంని బలిపాసం చేయడానికి రీజన్ ఏంటి అన్నది ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో విందాం. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నారు, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోమ్ మంత్రి మధ్య బాధ్యత వహించండి. నేను హోమ్ శాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పాపం ఆమెకేం తెలుసు, ఓ డమ్మీ హోమ్ మంత్రి. మొత్తం శాఖలన్నీ వాటి మీద ఆధిపత్యం అంతా అబ్బా కొడుకులకు ఉన్నప్పుడు జస్ట్ అంటే కనీసం కానిస్టేబుల్ను, హోంగార్డ్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించలేని స్థితిలో ఉన్న నా నోట్లో నాలుక లేని వ్యక్తికి హోంమంత్రి అని పదవినిచ్చి దళిత మహిళకు ఒక మంచి గౌరవం అని చెప్పి వీళ్ళ నాటకాలు తెలియనివా. ఇక్కడ ప్రశ్నించాల్సింది అయితేగితే ఈయనకు నిజంగానే గట్స్ ఉంటే బాబు గారిని, ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారిని మాట్లాడితే ఈ యెల్లో మీడియా పచ్చ బ్యాచ్ మొత్తం వర్బల్ డయేరియా చేస్తున్నాయి కదా, నోటుతో వాంతులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో చాప్టర్ 3 నడుస్తుందంట ఇప్పుడు. అంటే రేపులు, మానభంగాలు ఇవేనా సార్? పోలీసు యంత్రాంగానికి కాళ్ళు చేతులు కట్టేసి వాళ్ళనేం పని చేయించనివ్వకుండా ఎంతసేపు మఫ్టీలలో పోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ వెహికల్స్లలో తీసుకుపోయి అరెస్టులు చేయడం ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో చాప్టర్ 3. ఇంకెన్ని చాప్టర్లు ఉన్నాయో అంటే మహాభారతం లెక్క 18 పర్వాలు ఉంటాయా ఎట్లా? ఇక అవన్నీ కనుక పూర్తి చేసేటట్టయితే రాష్ట్రం రావణ కష్టం కావడానికి పెద్ద టైం ఏం పట్టదని చెప్తున్నారా? నాకే కనుక హోంమంత్రి బాధ్యతలు ఉండుంటే అని మాట్లాడతాడు ఈయన, ఏం చేస్తారు? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మీరే కాదు, నరేంద్ర మోడీ ఇక్కడ వచ్చి హోంమంత్రి అయినా కూడా, యోగి ఆదిత్యనాథ్, మీరు చెప్పిన యోగి ఆదిత్యనాథ్ ఉన్నా కూడా డమ్మీలు చేస్తాడన్న సంగతి మీకు తెలియనట్టుంది. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఈ పదవులు తుచ్చమైనవి అని చెప్పి తృణప్రాయంగా బయటకు వచ్చి ఏమన్నా పోరాటాలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఆమోదిస్తారేమో, కానీ ఇట్లా కాదు. ప్రభుత్వంలో ఉండాలి, అసెంబ్లీ గేట్ తాగాలి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి, 3 శాఖలకు మంత్రిగా కొలువై అవ్వాలి, అన్నీ చేస్తూనే ఉంటాం, ఇట్లా ప్రశ్నిస్తూనే ఉంటాం అంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటుంటే జనం నవ్విపోతున్నారు. నోటుతో కాదు, ఇంకొక దాంతోలే, కానీ మీ డ్రామాలు ఇవన్నీ కట్టిపెట్టి ప్రజల మాన ప్రాణాలు కాపాడేందుకు కొంచెమన్నా చిత్తశుద్ధితో కృషి చేయండి సార్. ఎందుకంటే 1-2 సీట్లు కాదు, 164 సీట్లు ఇచ్చి 94% చట్టసభల్లో మీకు ప్రాధాన్యతని ఇచ్చినప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవి కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.